हेलो फ्रेंड्स, ఈ రోజు నేను మీ కోసం చెప్పబోయే రెసిపీ ఏంటో తెలుసా? మలాయ్ లడ్డు. లడ్డు కావాలన్నైనా అన్నట్టు మీరు కూడా వన్ మోర్ అంటారు గ్యారంటీగా. సో అలాంటి మలాయ్తో చేసే లడ్డు ఎలా తయారు చేసుకోవాలి? పిల్లలకి మంచి హెల్తీ ఫుడ్ అండి, చాలా బాగుంటుంది. అంటే దీంట్లో షుగర్ ఉంటుంది లేకపోతే ఇంకా ఎక్కువ స్వీట్నెస్ ఉంటుంది అని మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇట్స్ రియలీ గుడ్, అన్ని ఫ్లేవర్స్ టేస్ట్ చేయాలి కదా. సో వెళ్ళిపోదాం. జీడిపప్పులు తీసుకోండి, ఒక 50 గ్రాములు. ఇలా దంచుకోవాలి, చూసారు కదా. ఇప్పుడు ఒక ప్యాన్లో నెయ్యి ఒక 2 టేబుల్ స్పూన్ వేసుకొని బాగా కరిగిన తర్వాత కచ్చాపచ్చాగా దంచుకున్న జీడిపప్పు వేసి వేయించుకోవాలి. నెయ్యిలో వేయంగానే అమోఘమైన అరోమా వస్తుంది. సో ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని అందులో బాంబే రవ్వ వేసుకున్నాం, జల్లించుకున్న బాంబే రవ్వ. ఇందులో నెయ్యి అలాగే జీడిపప్పులు వేడివేడిగా వేసాం. చూసుకోండి, గోరువెచ్చగా ఉన్నప్పుడే చేపెడుతున్నారు, కాలుతుంది. మొత్తం బాగా కలుపుకోవాలి, చూసారు కదా. ఇలా మొత్తం బాగా గట్టిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నది మనం ఉండలు చుట్టుకోవాలి, చూసారు కదా. ఉండలు తయారైపోయి సో చూసారు కదా, నోట్లో పెట్టుకోగానే మీగడలా కరిగిపోయేటువంటి మలాయ్ లడ్డు చాలా టేస్టీగా ఉంటుంది. నేను పైన పిస్తాతో కాస్తంత డెకరేట్ చేశాను. లోపల చూసారా, జీడిపప్పు అలాగే ఉంది. నెయ్యితో తయారు చేసిన బాంబే రవ్వ లడ్డు, మలాయ్ లడ్డు, చాలా సింపుల్ అండ్ చాలా తక్కువ కాస్ట్తో రిచ్ ఫ్లేవర్ ఇచ్చే లడ్డు. ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు చేసి పెట్టండి, విదా అయిపోతారంతే.